అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి పండుగ ఒకప్పుడు చంద్రన్న పాలనలో సంతోషంగా ప్రజలందరూ జరుపుకున్న ఈ సంక్రాంతి పండుగ మనమందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. రైతులు సంతోషంగా ఆనాడు జరుపుకున్న పండుగ సంక్రాంతి పండుగ. గిట్టుబాటు ధరలు లభించి మరి ఇంటికి సంతోషంగా వెళ్ళిన రైతుల పండుగ సంక్రాంతి పండుగ. ఇదంతా ఆనాడు చంద్రన్న పాలనలో జరిగిన సందర్భాలు. ఈరోజు చూసుకుంటే ఈ పండుగ ఒక చీకటి పండుగ, ఒక ఆకలి నా ఆర్తనాదాల పండుగలాగా మరి వైసీపీ ప్రభుత్వం తయారు చేసింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గత 3.5 సంవత్సరాలుగా మరి కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్రాంతి కానుకని కూడా ఆ పథకాన్ని కూడా ఇవ్వకుండా రద్దు చేసి ఒక చీకటి పండుగలాగా తయారు చేసిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది అని చెప్పక తప్పదు. ఈ గత 3.5 సంవత్సరాల్లో పథకాల విషయం పక్కన పెడితే నిత్యావసర ధరలు ఏ రకంగా పెంచేశారో ఎవ్వరూ కూడా సంతోషంగా పండగ కూడా జరుపుకునే పరిస్థితి లేదు. ఇంటికి అల్లుడిని పిలిపించుకునే పరిస్థితి లేదు, అల్లుడు కూతుర్ని పిలుచుకునే పరిస్థితి లేదు, చుట్టాలను పిలుచుకునే పరిస్థితి లేదు, ఎవ్వరికీ కూడా బంధువులను పిలిచి పట్టడం అన్నం పెట్టే పరిస్థితి లేదు. ఎందుకయ్యా అంటే విపరీతమైన నిత్యావసర ధరలు విపరీతంగా పెంచడం వల్ల. సాక్ష్యాలతో సహా నేను చెప్పదలుచుకున్నా, చంద్రన్న పాలనలో సన్ఫ్లవర్ నూనె 86 రూపాయలు ఉంటే ఈరోజు 165 రూపాయలు, వేరుశనగ నూనె మరి ఆనాడు 106 రూపాయలు ఉంటే ఈరోజు 179 రూపాయలు, కందిపప్పు ఆనాడు 74 రూపాయలు ఉంటే ఈరోజు 146 రూపాయలు, పెసరపప్పు ఆనాడు 75 రూపాయలు ఉంటే ఈరోజు 150 రూపాయలు, వేరుశనగ పప్పు ఆనాడు 80 రూపాయలు ఉంటే ఈరోజు 160 రూపాయలు, చింతపండు ఆనాడు 122 రూపాయలు ఉంటే ఈరోజు అక్షరాల 310 రూపాయలు ఉంది. దీని గురించి వైసీపీ ప్రభుత్వం ఏ సమాధానం చెప్పుద్ది అని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళని అడగదలుచుకున్నాను. అంతేకాకుండా చంద్రన్న కానుక మీరు చూస్తే 2014-15లో మరి కోటి 3 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. 15-16లో 1,15,00,000 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే 2016-17లో 1,08,00,000 మందికి ఇవ్వడం జరిగింది. సారీ, అన్ని కోట్లలో చెప్ప 2014-15 1.3 కోట్లు, 2015-16 1.15 కోట్ల మందికి ఇవ్వడం జరిగింది, 2016-17 1.8 కోట్ల మందికి ఇవ్వడం జరిగింది, 2017-18 1.27 కోట్ల మందికి ఈ సంక్రాంతి కానుక ఇవ్వడం జరిగింది, 2018-19 మరి 1,46,00,000 మందికి ఈ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం మీద ఈ 5 సంవత్సరాల్లో 1,600 కోట్ల రూపాయలు మరి ఈ కానుకలకి, ఆనాడు లోటు బడ్జెట్ 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మరి 1,600 కోట్ల పైన ఈ కానుకలకి ఆనాటి చంద్రన్న ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మీరేం చేశారండి? రంగులేయటానికి మాత్రం 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంతకు మించి ఏమన్నా చేశారా? పథకాల పేరు, పెన్షన్ల పేరుతో దొంగ నోట్లు సరఫరా నడుస్తుంటే ప్రకాశం జిల్లాలో మొన్ననే పట్టుబడ్డాయి. కనీసం దాని మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. మరి రేషన్ విషయానికి వస్తే అసలు ఈరోజు తూతూ మంత్రంగానే మరి పంచిపెడతం జరుగుతూ ఉంది. ఏదో బళ్ళు అన్నారు, అది అన్నారు, ఇంటి దగ్గరికే పంపిస్తున్నామని చెప్పారు. ఎన్ని చెప్పారండి, ఇన్ని అన్ని కాదు. మరి సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం మరి 1,44,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో మీరు ఎంతమందిని ఉద్ధరించారు అని అంటే గుడ్డు 0.
ఈ విషయం కూడా అందరూ గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఆనాడు సంక్రాంతి కానుక కింద కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, పంచదార, చింతపండు, బెల్లం, గోధుమ పిండి, కారం, నెయ్యి ఇవన్నీ కూడా సంక్రాంతి కానుక కింద మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మరి పంపించడం జరిగింది. ఈరోజు ఏముంది, ఏం పంపించారంటే ఏమీ లేదు. ఇదంతా పక్కన పెడితే సరే పండక్కి ఏదన్నా ఊరు వెళ్దాము అని అంటే ఆర్టీసీ ధరలు విపరీతంగా పెంచేశారు. ఆ పెంచిన ధరలతో ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఏమీ లేదు, ఏడుపులు తప్ప. ఈ పండగ ఓన్లీ వైసీపీ నాయకులకు ఒక్కడికే ఈ పండగ, ఈ రాష్ట్ర ప్రజలకి ఎవ్వరికీ కూడా ఈ పండగ జరుపుకునేలాగా మరి వైసీపీ ప్రభుత్వం పాలించట్లేదు. ఇది నిజంగా చాలా దౌర్భాగ్యమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా పండుగ జరుపుకోవాలన్నా, ఈ రాష్ట్రం సస్యశ్యామలుగా ఉండాలన్నా, రైతు సంతోషంగా ఉండాలన్నా ఖచ్చితంగా చంద్రన్న ప్రభుత్వం రావాలి, వస్తుంది, అప్పుడే అందరం కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.